హలో టాక్స్ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో ఆల్రెడీ టైటిల్ చూసారు కదా బీట్రూట్ పచ్చడి లేదా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అసలు సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసుకునే పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ లానే కాకుండా ఇది కూడా చాలా కొత్తగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన క్లిక్ చేశారంటే నేను కొత్తగా చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో వితౌట్ డీలే లెట్స్ గెట్ టు ద వీడియో ఇప్పుడు ఈ బీట్రూట్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ నేను నువ్వుల నూనె వేసుకుంటున్నానండి మీ దగ్గర లేకపోతే మామూలు వెజిటేబుల్ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు కాకపోతే నువ్వుల నూనె యూస్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా కమ్మగా రోటు పచ్చళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు దంచుతారు చూసారా అలా అనిపిస్తుంది అనమాట చాలా కమ్మగా మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఉంటే మాత్రం ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను కొద్దిగా తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి ఆరు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తింటారో అన్ని ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి మళ్ళీ కారం అంటారు కదా ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ ఇంగువ కూడా ఆప్షనల్ అండి అందరికీ ఇష్టం ఉండదు కానీ వేస్తే మంచిది కొద్దిగా వేస్తే బాగుంటుంది ఇంగువ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసేసి దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలన్నీ దాంట్లో వేసేసి మీ రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి మరీ సాఫ్ట్గా అయిపోకూడదండి బీట్రూట్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మెత్తగా కుక్ అయిపోతే అది ఇంకొక వేరే టేస్ట్ వస్తుంది కొంచెం ముక్క గట్టిగా ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది కరెక్ట్ గా ఉన్నట్లు పచ్చడికి ఇప్పుడు అవన్నీ మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు వేస్తున్నాను ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు చింతపండు వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి అలా మూత పెట్టి ఉంచారంటే కాసేపటికి అది చల్లారిపోతుంది అలాగే ఆ చింతపండు కూడా సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇది వన్ వీక్ వరకు కూడా మీకు నిలవ ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది అలాగే అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నాము అంటే చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలా మంచిగా పేస్ట్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవాలండి అవుట్ చేసుకునే దాంట్లో ఇది నేను మళ్ళీ తాలింపు వేస్తున్నాను వీడియోలోకి బాగుంటుంది అని మామూలుగా నేనేం చేస్తానంటే ఆల్రెడీ ముందు తాలింపు వేస్తాం కదా అదే కొంచెం ఒక గిన్నెలోకి తీసేసి లాస్ట్లో యాడ్ చేసేస్తానండి ఇలా వేసుకున్న చాలా బాగుంటుంది అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకు అనుకున్న వాళ్ళు అలా ముందు వేసుకున్న తాలింపు పక్కన పెట్టి వేసుకుంటే అది కూడా మళ్ళీ ఇంకొక సెకండ్ టైం ఆయిల్ వేసుకునే పని ఉండదు హెల్దీ అని చెప్పి అందరం పొద్దున్న పొద్దున్నే క్యారెట్ బీట్రూట్ జ్యూస్లు అవి తాగలేము కదా అండి సో ఇలా చట్నీ కింద చేసుకుని పొద్దున్న ఇడ్లీతో దోస్తో తినడం అనేది చాలా మంచి ఐడియా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఖచ్చితంగా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేయండి మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను కొత్తగా చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి సీ వన్ నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్